సేల్లో ఏ ఐఫోన్ కొనాలో అర్థం కావట్లేదా? నార్మల్ సిరీస్, ప్లస్ సిరీస్, ప్రో సిరీస్, ప్రో మ్యాక్స్ సిరీస్ వీటన్నిటిలో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డీల్స్ ఏమున్నాయో చెప్తా. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎక్కువ ఐఫోన్ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ అయ్యాను, జస్ట్ ఒక 5 to 6 మోడల్స్ చెప్తాను. ఇవే కిల్లర్ డీల్స్, మాక్సిమం ఇవి కొనడానికే ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ చూసుకుంటే iPhone 13, ఇది అరౌండ్ 30,000 తో వస్తుంది. రీసెంట్ గా మనకు iPhone 16 సిరీస్ లాంచ్ అయినాయి కదా, ఇది లాంచ్ అయినాక iPhone 13 అయితే డిస్కంటిన్యూ అయితే చేశారు. ఇప్పుడు మనం ఒఫీషియల్ యాపిల్ వెబ్సైట్లో చూసుకుంటే iPhone 13 అయితే మనకు కనబడదు. బట్ ఇప్పుడు సేల్లో మాత్రము ఎవరైతే సెల్లర్స్ దగ్గర ఈ స్టాక్లో ఉందో దీన్ని వీళ్ళు కొంచెం మంచి డిస్కౌంట్ ఇచ్చి ఆ స్టాక్ని అయితే క్లియర్ అయితే చేసుకుంటారు. కాబట్టి మనకు iPhone 13 మంచి డిస్కౌంట్లో వస్తుంది, అరౌండ్ 30,000 అయితే వస్తుంది. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక iPhone ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. సో మీరు iPhone కొనే ప్లాన్ ఉంటే మాత్రం మినిమం 13 సిరీస్ నుంచే కొనండి. బిఫోర్ 13 సిరీస్ అయితే కొనకండి, మాక్సిమం అవాయిడ్ చేయండి. అండ్ ఏ ఐఫోన్స్ కొనొద్దు అని కూడా నేను ఒక వీడియోని అయితే చేశాను, మీద ఐకార్స్ లో ఉంటుంది, నేను లాస్ట్ 10 స్క్రీన్లో ఇస్తాను, దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మీరు ఇంకొంచెం బడ్జెట్ పెంచగలితే iPhone 14 మనకి అరౌండ్ 40,000 అని వస్తుంది. 40,000 లో బెస్ట్ ఐఫోన్ అని చెప్పొచ్చు. iPhone 13 అండ్ 14 కి ప్రైస్ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటే, 10,000 అలా ప్రైస్ డిఫరెన్స్ ఉంటే మీరు iPhone 13 తీసుకోవచ్చు. బట్ ప్రైస్ డిఫరెన్స్ అనేది కొంచెమే ఉంటే, 5,000, 6,000 ఇలా ప్రైస్ డిఫరెన్స్ ఉంటే మాత్రం 13 కన్నా 14 తీసుకోవడానికి ట్రై చేయండి. బట్ బడ్జెట్ మీ బడ్జెట్ బట్టి మీరు iPhone 13, 14 రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. రెండు కూడా మనకు బెస్ట్ ఆప్షన్స్. మీరు ఇంకొంచెం బడ్జెట్ పెంచగలితే iPhone 15 అరౌండ్ 50,000 లో వస్తుంది. ఇది బిగ్గెస్ట్ డీల్ ఆఫ్ ద ఇయర్ అండ్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఐఫోన్ కూడా. సో మీరు కొంచెం బడ్జెట్ పెంచగలితే మాత్రం 15 అయితే తీసుకోండి. సో ఇది మనకు ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉంటుంది కంపేర్డ్ టు 13 అండ్ 14. 15 లో మనకు చాలా అప్గ్రేడ్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకు డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఉంటుంది అండ్ దీంట్లో మనకు టైప్ సి పోర్ట్ ఉంటుంది, A16 బయోనిక్ చిప్ సెట్, బ్యాక్ సెట్ 48+12 డ్యూయల్ కెమెరా సెటప్, ఫ్రంట్ 12 MP సెల్ఫీ కెమెరా. ఓవరాల్ ఒక మంచి ప్యాకేజ్ అయితే అవుతుంది. 50,000 వరకు ఎవరైతే రాగలుగుతారో iPhone 15 కన్నా బెస్ట్ డీల్ అయితే ఉండదు. ఈవెన్ iPhone 16 కన్నా iPhone 15 బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అవుతుంది కంపేరింగ్ ది ప్రైస్. నెక్స్ట్ మనం ప్లస్ సిరీస్ చూసుకుంటే నార్మల్ సిరీస్ కి అండ్ ప్లస్ సిరీస్ కి మేజర్ డిఫరెన్స్ ఏం ఉండదు, జస్ట్ డిస్ప్లే సైజ్ అండ్ బ్యాటరీ సైజ్ అనేది పెరుగుతుంది. సో మీకు బిగ్గర్ సైజ్ డిస్ప్లే కావాలి, బిగ్గర్ సైజ్ ఫోన్ కావాలంటే మాత్రం ప్లస్ సిరీస్ కి వెళ్ళండి, లేకపోతే నార్మల్ సిరీస్ ఇంకొంచెం తక్కువ ప్రైస్ లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అవుతాయి. ఫస్ట్ మనం iPhone 14 Plus చూసుకుంటే లాస్ట్ సేల్ లో మనకు లాస్ట్ లోయెస్ట్ ప్రైస్ చూసుకుంటే 53,000 వరకు అయితే వచ్చింది. ఇది ఇంకా బిగ్గెస్ట్ సేల్ కాబట్టి దానికన్నా తక్కువ ప్రైస్ లోనైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 50-51,000 అయితే iPhone 14 Plus అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం iPhone 15 Plus చూసుకుంటే ఇది అరౌండ్ 60-62,000 వరకు రావచ్చు. సో ఇది కూడా మనకు బిగ్గర్ డిస్ప్లేతోనే ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ మన ప్రీవియస్ వీడియోస్ కింద కమెంట్స్ చూసుకుంటే 14 తీసుకోవాలా 14 Plus తీసుకోవాలా లేదా 15 తీసుకోవాలా 15 Plus తీసుకోవాలని అడుగుతున్నారు, నార్మల్ వర్సెస్ ప్లస్ వేరియంట్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకుంటే ప్రైస్ 10,000 వరకు ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు 10,000 ఎక్కువ పెట్టగలం మేము, మాకు బిగ్ సైజ్ డిస్ప్లే కావాలి, మేము వీడియో చూసేటప్పుడు కానీ గేమ్స్ ఆడేటప్పుడు కానీ సైజ్ ఇంపార్టెంట్ మాకంటే, మీరు ప్లస్ సిరీస్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ప్రో సిరీస్ అండ్ ప్రో మ్యాక్స్ సిరీస్ చూద్దాము. సో ఇక్కడ కూడా నార్మల్ సిరీస్ అండ్ ప్లస్ సిరీస్ ఎట్లనో ప్రో ప్రో మ్యాక్స్ సిరీస్ రెండు కూడా సేమే, కాకపోతే డిస్ప్లే సైజ్ బ్యాటరీ సైజ్ అనేది కొంచెం చేంజ్ అయితే అవుతుంది ప్రో అండ్ ప్రో మ్యాక్స్కి. సో ఇక్కడ ప్రో అండ్ ప్రో మ్యాక్స్ సిరీస్లో చూసుకుంటే 15 Pro మనకి అరౌండ్ 90,000 అయితే వస్తుంది, 15 Pro Max చూసుకుంటే అరౌండ్ 1 lakh rupees అయితే వస్తుంది. సో మీకు 3 కెమెరాస్తోని కొంచెం మంచి ఫీచర్స్తోని మంచి ప్రీమియం ఐఫోన్ కావాలంటే మాత్రము మీరు ఈ ప్రో అండ్ ప్రో మ్యాక్స్ సిరీస్ని అయితే తీసుకోవచ్చు. ఈ 15 సిరీస్ బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది, 15 Pro and 15 Pro Max. 14 Pro Max, 14 Pro, 13 Pro Max అండ్ 13 Pro అయితే మాక్సిమం అవాయిడ్ అయితే చేయండి, ఎందుకంటే చాలామంది యూజర్స్కి అప్డేట్స్ తర్వాత గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. సో ఇది ఒక్క చెక్ చేసుకోండి, మీరు చూసి తీసుకోండి. బట్ ఇంత బడ్జెట్ వరకు రాగలితే ఇంకొక 10-15,000 యాడ్ చేసుకుంటే మనకు 15 Pro Series వస్తాయి. ఇవి ఇంకా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే అవుతాయి అండ్ ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉంటాయి కంపేర్డ్ టు ప్రీవియస్ 13 Pro and 14 Pro Pro Max Series. అండ్ ఇంకొకటి, సేల్లో iPhone 11 చాలా చీప్ రేట్లో వస్తుంది, అరౌండ్ 16-17,000 వస్తుంది. ఎంత చీప్ రేట్లో వచ్చినా కూడా ఈ ఫోన్ని అవాయిడ్ చేసేయండి. ఇది మనకు 5G ఫోన్ కాదు, 4G ఫోన్ అండ్ OLED డిస్ప్లే ఉండదు, LCD డిస్ప్లే ఉంటుంది. చాలా అవుట్ డేటెడ్ ఫోన్, అప్డేట్స్ కూడా మనకు రావు. సో మాక్సిమం
స్కిప్ చేసేయండి. అండ్ సేల్ టైంలో ఈ ఐఫోన్స్ అన్నిటి కూడా చాలా డిమాండ్ ఉంటుంది, చాలా మంది కొందామనైతే కూర్చుంటారు. మీరు ఐఫోన్ డీల్ మిస్ అవ్వద్దు అనుకుంటే సేల్ స్టార్ట్ అవ్వకుండా 10 మినిట్స్ ముందే మన డీల్స్ గ్రూప్ లోనైతే ఈ ఐఫోన్ ప్రైజెస్ విత్ లింక్స్ అయితే పోస్ట్ చేస్తాము. మీరు జస్ట్ వాటిని క్లిక్ చేసి పేజ్ ని రిఫ్రెష్ చేస్తుంటే సరిపోతుంది, మీరు మిస్ అవ్వకుండా అయితే ఐఫోన్ డీల్ ని గ్రాబ్ చేయొచ్చు. సో మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్ అండ్ వాట్సాప్ డీల్స్ గ్రూప్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి అండ్ పిన్ కమెంట్ లో ఉంటాయి, అక్కడ నుండి జాయిన్ అయ్యి యాక్టివ్ గా ఉండండి. ఐఫోన్స్ అనే కాదు, మాక్సిమం ప్రొడక్ట్స్ డీల్స్ మేము అక్కడ ముందే అప్డేట్ చేస్తాము విత్ ప్రైస్ అండ్ లింక్స్. సో మీరు మిస్ అవ్వకుండా మంచి మంచి డిస్కౌంట్స్ లో ప్రొడక్ట్స్ అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్ లో అడగొచ్చు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.